ఢిల్లీలో టీడీపీ అధినేత చంద్రబాబు 36 గంటల నిరసన దీక్ష రెండో రోజు కొనసాగుతోంది. టీడీపీ కార్యాలయాలు ఆ పార్టీ నేతల ఇళ్లపై వైసీపీ కార్యకర్తల దాడుల్ని నిరసిస్తూ దీక్ష చేస్తున్నారు చంద్రబాబు. అర్ధరాత్రి వరకు ఎన్టీఆర్ భవన్ కు కార్యకర్తల తాకిడి కొనసాగింది. రాత్రి 10:30 గంటల తర్వాత దీక్ష చేస్తున్న స్థలంలోనే చంద్రబాబు నిద్రపోయారు. ఉదయం 5 గంటల నుంచి దీక్షను కొనసాగిస్తున్నారు. ఇవాళ రాత్రి 8 గంటల వరకు దీక్ష కొనసాగనుంది. మరికాసేపట్లో చంద్రబాబుకు వైద్యులు పరీక్షలు నిర్వహించనున్నారు. మరోవైపు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. సీఎం జగన్ ను తిట్టిన కేసులో పట్టాభికి 14 రోజుల రిమాండ్ విధించింది విజయవాడ కోర్టు. ఈ తెల్లవారుజామున మచిలీపట్నం సబ్ జైల్ నుంచి బందోబస్తు మధ్య రాజమండ్రికి తరలించారు పోలీసులు. ఏపీలో వైసీపీ అరాచకాల్ని సహించబోమన్నారు మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత పరిటాల సునీత. మాకు బీపీ వస్తోంది, ఏం చేస్తామో త్వరలో చూపిస్తామని హెచ్చరించారు సునీత. చంద్రబాబుపై ఉన్న గౌరవంతో ఇప్పటి వరకు సహనంతో ఉన్నామని చెప్పారు. ఇప్పుడు మా రక్తం ఉడుకుతోందని ఆవేశంగా మాట్లాడారామె. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు కన్నెర్ర చేస్తే ఎవరు మిగిలేవారు కాదన్నారు. పరిటాల రవిని చంపిన వాళ్లు రోడ్లపై తిరుగుతున్నా గొడవ పెట్టుకోలేదన్నారు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఓ గంట పాటు కళ్లు మూసుకుంటే చాలని అన్నారు. చంద్రబాబు ఊ అంటే మంత్రుల్ని తిరగనివ్వమని చెప్పారు. అమరావతి టీడీపీ ఆఫీసులో దీక్ష చేస్తున్న చంద్రబాబును కలిసి సంఘీభావం తెలిపారు పరిటాల సునీత. ఎందుకంటే మీకే గౌరవం ఇచ్చి మా నాయక చంద్రన్న ప్రశాంతంగా ఉండాలా, కచ్చలతో ప్రశాంతంగా ఉండాలని చెప్పిన వ్యక్తి మా చంద్రన్న కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎవరిని కూడా ప్రశాంతంగా కూడా ఉంచిన నాయకుడు మా నాన్న చంద్రన్న సార్. ఇప్పుడైనా ప్రజలందరూ కూడా మహిళలతో పాటు యువత గాని రైతన్నలు అందరూ కూడా ఒకటే చెప్తున్నారు సార్, వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం మన నాయకుడు చంద్రన్న ఇంకా మారాలి అని మన అన్న అందరూ కూడా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు సార్. మా దృష్టి కూడా తెస్తున్నారు సార్. సార్ వచ్చే మీరు సీఎం అవుతారు, అయిన తర్వాత ఒక్క గంట మీరు కళ్ళు మూసుకుంటే అది చాలంటే వేరే ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం. ఈ రోజు ప్రభుత్వం రావాలనే కాదు సార్, ఈ రోజు కూడా మాకు అందరికీ కూడా రక్తం ముడుకుతా ఉంది సార్. ఈ రోజు మీరు ఒక్క సెకండ్ మీరు ఉన్నా మీరు మీ పని మీరు చేయాలంటే కూడా మీ ప్రభుత్వాలు కూడా ఆశిస్తాం. ఎప్పుడైనా కూడా మేము అన్ని కూడా పడవ కట్టేకి మంత్రులు కూడా ఇబ్బంది పెట్టి తిరగని కొప్పుడు కూడా చేస్తాం సార్. వాళ్ళ కింద చెప్ప కాళ్ళ కింద ఉండే వ్యక్తులు ఈ రోజు ఒక వంశీ గాని ఒక నాని గాని ఇలాంటి వాళ్ళందరూ కూడా చెత్త చెత్తగా కూడా ఓడించేదాన్ని కూడా సిద్ధంగా ఉంటాం సార్. ఈ రోజు పార్టీ పెట్టింది మేము ఎమ్మెల్యేల వల్ల పేరు తెచ్చుకునేదానికి కారణం మీరు కాదా సార్? ఆ రోజు మీరు ఎమ్మెల్యేలు గా ఇచ్చారు కాబట్టి ఈ రోజు లీడర్ గా ఎదిగారు. ఈ రోజు మీ గురించి మాట్లాడేంత హక్కు వాళ్ళకి ఎవరిచ్చారని నేను కూడా ఈ సభ ముఖంగా కూడా అడుగుతున్నాం. నోటికి వచ్చినట్లు మాట్లాడితే మాకు కూడా వస్తాయి తిట్లు, మాకేం రావనుకున్నారా? మేము కూడా మీకన్నా ఎక్కువ మాట్లాడగలం, కానీ మా అన్న చంద్రన్న విధంగా మాట్లాడుతున్నాం చెప్తున్నారు కాబట్టి ఓపికగా ఓర్పుగా ఉన్నాం. ఈ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నా ఆయన అంటారు మా వాళ్ళకి బీపీ వచ్చింది, మా వాళ్ళ బీపీను మా వాళ్ళకి మేము బీపీ మాకే సీమ రక్తం మాకు లేదు, మాకు కూడా బీపీ వస్తుంది, మేము కూడా తిరిగి చేసే పనులు కూడా దగ్గరలో ఉన్నాయని ప్రత్యేకంగా ఈ సమూహంగా తెలియజేసుకుంటూ సార్ ఇంకా ఏమైనా మారాలి సార్, మారిన తర్వాత తప్పకుండా వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు సీఎం అయినాక మేము కూడా వాళ్ళందరికీ కూడా చుట్టాలు చూపిస్తామని ప్రతి ఒక్కరిని కూడా అకౌంట్ గా మేము రాసుకున్నాం, తప్పకుండా చేస్తామని మరొక్కసారి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.